सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस। पैराडाइज फंक्शन पैलेस। चंद्रबाबू नायडू की गिरफ्तारी के पीछे मोदी और केसीआर का हाथ है। कांग्रेस लीडर मधु याचिकी ने इल्जाम लगाया है कि वजीर आजम मोदी और तेलंगाना के सीएम केसीआर साबिक चीफ मिनिस्टर चंद्रबाबू नायडू की गिरफ्तारी के पीछे हैं। इसके पीछे हमारे पास केसीआर के रोल के बारे में मुकम्मल मालूमात है। चंद्रबाबू नायडू माजी में मोदी के खिलाफ काम करने पर पार्टी कार्रवाई का सामना करते रहे हैं। मोदी और केसीआर चंद्रबाबू नायडू को जमानत मिलने से रोक रहे हैं। बाबू की गैर कानूनी गिरफ्तारी पर जगन सरकार की साजिश के पीछे मोदी और केसीआर का हाथ है। उन्होंने कहा कि केसीआर और केटीआर बाबू की गिरफ्तारी पर रद्द अमल क्यों नहीं दे रहे हैं। उन्होंने कहा कि केसीआर मोदी और जगन के दरमियान मैच फिक्सिंग चल रही है। చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనకాల కేసీఆర్ మోదీ గారి యొక్క పాత్ర ఉన్నది. చంద్రశేఖర్ రావు జగన్ ప్రభుత్వం గెలవడాని కొరకు వందల కోట్లు ఖర్చు పెట్టిన అనేది అందరికి విదితమే. మోదీ గారికి చంద్రబాబు నాయుడు పైన ప్రత్యేక దుష్మని లాంటి ఉన్నది వారికి ఎన్డీఏ టైం అప్పటి నుంచి. అతని అరెస్ట్ వెనకాల వీళ్ళ పాత్ర ఉన్నది. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్పోక్స్ పర్సన్ జనరల్ సెక్రటరీ జయరాం రమేష్ గారు పార్టీ యొక్క స్టాండ్ వివరించినారు. ఎవరు నేరం చేసినా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది పాటించాలి. దేశంలో ఉన్న లీగల్ ప్రాసెస్ సిస్టమ్తోనే జరగాలి. బెయిల్ కూడా రాకుండా అడ్డుకుంటుందనంటే అతని అరెస్టు వెనకాల నాకు పూర్తి సమాచారం ఉంది. మాకు కేసీఆరే దీని వెనకాల ఉన్నాడు, నరేంద్ర మోదీ దీని వెనకాల ఉన్నాడు. వీరిద్దరు కలిసిన కుట్రలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే చేతులు కట్టుకొని ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నాడు. వాళ్ళ పార్టీ ముఖ్యమంత్రి మాత్రం నోరు వెదుపుతలేడు. బీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖర్ రావు కానీ వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ చంద్రబాబు విషయం పైన ఒక్క మాట మాట్లాడలేదు. ఇక్కడ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి నివసిస్తున్న మా అక్క జిల్లాల అన్నదమ్ముల కొరకు వాళ్ళ ఓట్లు పుంజడానికి కొరకు ఈ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కళ్ళబొల్లి మాటలు నప్పుతూ మేకతోలు కప్పుకున్న పులిలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇతను మీతో చేతులు నిలవడంత మాత్రాన వాళ్ళ పార్టీ నాయకుడు స్టాండ్ మారలే. ఈ స్థానిక ఎమ్మెల్యే యొక్క పార్టీ కాంగ్రెస్తో గెలిచి అది చంద్రబాబు దయతో కూడా గెలిచినాడు. ఈ రెండు కలయికతో గెలిచినాక మళ్ళీ ఓటు దండుకోవడానికి కొరకు ఏదో కన్నీరు గారిసి నటిస్తున్నాడు. వాళ్ళ ముఖ్యమంత్రి మాత్రం ఇప్పటిదాకా నోరు విదపలేదు. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఉన్నది, నేరం చేసిన వాళ్ళు శిక్షార్హులే, కానీ నేరస్తులు అని గుర్తించాల్సింది ఎవరు? కోర్టు. కోర్టులు కూడా డ్యూ ప్రాసెస్ కింద పనిచేయాలి. ఒకటే మీకు పూర్తి నేను విషయం చెప్పగలుగుతాను. ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క డిప్యూటీ ముఖ్యమంత్రిని లిక్కర్ స్కామ్ కింద అరెస్ట్ చేసినారు. మళ్ళీ అదే కవితని ఎందుకు అరెస్ట్ చేయలే? చంద్రబాబు నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడతారు, కానీ కవితని అరెస్ట్ ఎందుకు చేయలే? దీన్ని బట్టి మీకు అర్థమైపోయింది మ్యాచ్ ఫిక్సింగ్. టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ బీజేపీ పార్టీ అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీ మధ్య కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఆంధ్ర చంద్రబాబు నాయుడు అరెస్ట్.